రష్యా దగ్గర తాము స్వాధీనం చేసుకున్నటువంటి ప్రాంతాలు లుహెన్స్కీ, డొనెట్స్కీ, జపోరిజియా, కేర్సన్, బాక్ముత్, ఈ ప్రాంతాల్లో రష్యన్స్ 90% నివసించేటువంటి ప్రాంతాలు, 80-90%. కాబట్టి వాటిలో ఆధిపత్యం రష్యాదే ఉంది. కాబట్టి ఇక యుద్ధం చాలు, మిగతా చోట్ల రష్యా భాష మాట్లాడే వాళ్ళు తక్కువ, రష్యా మీద అభిమానం ఉన్నటువంటి వాళ్ళు తక్కువ, ఉక్రెయిన్ అంటే ప్రేమ ఉండేవాళ్ళు ఎక్కువ, పాశ్చాత్య దేశాలు, నాటో దేశాలు, యూరప్ దేశాలు అంటే ప్రేమ ఉండేవాళ్ళు ఎక్కువ. వాళ్ళ దగ్గర ఆ ప్రాంతాలు మనం స్వాధీనం చేసుకున్నా వాటిని పరిపాలించడం కష్టం, విజయం సాధించడం కష్టం, మన చేతిలో ఉండటం కష్టం. కాబట్టి ఆగిపో, ఈ ముక్క చెప్తోంది మామూలుడు కాదు, పుతిన్కి అత్యంత సన్నిహితుడు వేగనార్ అనేటువంటి పేరుతో ప్రత్యేకించి ఒక గ్రూప్ నడుపుతున్నాడు, ఒక సైన్యాన్ని నడుపుతున్నాడు, ప్రైవేట్ సైన్యాన్ని నడుపుతున్నాడు, పుతిన్కి సన్నిహితుడైనటువంటి వ్యక్తి, అతను చెప్తున్నటువంటి మాట. కాబట్టి ఇది సంచలనాత్మకం అవుతున్నటువంటి అంశం. ఇందులో పుతిన్ ఎలై అండ్ వేగనార్ చీఫ్ ఎగ్రేవ్ ప్రిగ్స్టో హ్యాస్ కాల్డ్ ఆన్ ద రష్యన్ ప్రెసిడెంట్ టు ఎండ్ ద వార్ ఇన్ ఉక్రెయిన్. ఇన్ ఏ బ్లాక్ స్పాట్ ఆన్ టెలిగ్రామ్, ద వేగనార్ గ్రూప్ చీఫ్ సెట్ దట్ పుతిన్ మస్ట్ డిక్లేర్ ద మాస్కో వాన్ ద స్పెషల్ మిలిటరీ ఆపరేషన్. మిలిటరీ స్పెషల్ మిలిటరీ ఆపరేషన్ అని చెప్పాం కదా, దీంట్లో విజయం సాధించేశాం, ఇంకా చాలు, దీనికి అంతకు మించి అక్కర్లేదన్నటువంటి పాయింట్ని చెప్తున్నారు.